వినాయక చవితి శుభాకాంక్షలు రమ్మగారు నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఎప్పట్లాగానే చవితి యొక్క విశిష్టత ఈరోజు అనుసరించాల్సిన విధి విధానాలు పూజా విధానం మొత్తం మరొక్కసారి ఏటా ఏటా చేసే వినాయక చవితి ఏటో ఎక్సైట్మెంట్ ఏటో హడావిడి ఇక్కడి నుంచి దేవాల అక్కడి నుంచి దేవాలి అత్తవాళ్ళ ఎత్తే వాళ్ళ కుడుగులు చేయాలి ఉండాలి చేయాలి పత్రిక నుంచి తెచ్చుకోవాలి పూల కంచి తెచ్చుకోవాలి మొత్తం ప్రపంచం అంతా హడావిడిగా ఉన్నట్టే ఉంటుంది ఓ రోజంతా గందరగోళం ఈ సంవత్సరం మనం మన లో కూడా వినాయకుడిని పెడుతున్నాం కదా రమ్మగారు సో హడావుడి మాకు ఇప్పటి నుంచే మొదలైపోయింది ఎక్కడికే శబ్దాలు వస్తున్నాయి శబ్దాలు వస్తూ ఉన్నాయి మట్టి గణపతిని పెడుతున్నాం రమ్మగారు మనం మంచి అది ఎవరైనా మట్టి గణపతి తోటే చేసుకుంటే బాగుంటుంది గణపతి పూజా విధానం అంటేనే ఒక ప్రతిమను చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించి సాంగంగా ఎలా చెప్పబడిందో వినాయక వ్రతకల్పం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఇష్టమైన పూజా విధానము ఆయన దేన్ని కోరుకుంటాడో భక్తి శ్రద్ధలతో చేసి తొమ్మిది రోజులు మూడు రోజులు ఉంచుకుంటామా ఐదు రోజులు ఉంచుకుంటామా తొమ్మిది రోజులు ఉంచుకుని గణపతి నవరాత్రులు ప్రతిరోజు పూజ చేసుకుంటామా చేసుకుని సాగనంపటం స్వామిని మళ్ళీ ఇంకోసారి నాన్నయన మా జీవితాల్లోకి కొత్త వెలుగును ప్రసాదించు అని అది భక్తిపూర్వకంగా ప్రార్థించుకోవటం పూజా విధానం రకరకాలు అయితే వెనం కొనుక్కునేటప్పుడే గణపతి తొండం అటు ఉండాలా ఇటు ఉండాలా కుడివైపు ఉండాలా ఎడం వైపు ఉండాలా ఇలాంటి బోల్డైన ఆలోచనలు అనుమానాలు వస్తాయి ఆ గురుగారు ఒక ఆయన పెద్దవారు అన్న ప్రసంగంలో ఉన్నారు ఏనుగు ముఖం ఏనుగు ఇటు కావాలంటే అటు పెట్టుకుంటుంది తొండం అంతే కదా ఓసారి ఇటు పెట్టుకుంటుంది ఓసారి అటు పెట్టుకుంటుంది ఏనుగు తొండం కరెక్ట్గా ఇటే ఉండాలని నియమంగా ఉంచమంటే అటు ఎటా ఉంచుతుంది అవును అవును ఎటు పెట్టుకుంటే ఏమిటి ఆ స్వరూపంలో మన స్వామిని చూస్తాం గణాధ్యక్షుణ్ణి విఘ్న గణాధిపతిని చూస్తాం మరి ఎలా ఉంటే అలాగే ఆయన ఇష్టమే నీ ఇష్టమేమిటన్నారు ఇదో పాయింట్ అవును అయితే కుడివైపు ఉన్న గణపతికి ఒక రకమైన ప్రయోజనము ఎడంవైపుకున్న గణపతికి తోడ తొండ ఎడంవైపు తిరుగున్న గణపతికి ఇంకో ప్రయోజనము ఎంతమందో పెద్దవాళ్ళు చెప్పారు కుడివైపుకి ఉన్న ఆయన తిరుగుంటే కుడివైపు మోక్షగణం అంతా ఇటువైపు ఉంటుందని మోక్ష సాధన చేసేవాళ్ళు కుడివైపున దేవాలయాల్లో ఎక్కువగా కుడివైపు ఉన్న స్వామిని అర్చిస్తారని ఇళ్లలో పెట్టుకునేటప్పుడు ఎడంవైపు శుండం ఉన్న గణపతిని అర్చిస్తే మంచిదని చెప్తారు ఆ ఎడంవైపు అమ్మవారు గౌరీ స్థానం ఎడం వైపు ఆయనకి తల్లి అంటే అమిత ప్రీతి కాబట్టి ఆ వైపు ఉన్న ఆయన ప్రసన్నుడుగా ఉంటాడట ఏదైనా చిన్న కోరికలు ఊరికే వెళ్ళేటప్పుడు బస్సు అందాలి దిగ్గానే మనకి కాఫీకి దానికి అవకాశం ఉండాలి తిరుపతి వెళ్తే రూములు దొరకాలి కాణిపాకంలో దర్శనం బాగా అవ్వాలి ఇలాంటి సాధారణ కోరికలు ఉంటాయి కదా ఈ పూటకు సిద్ధిచ్చాక మళ్ళీ రేపు కొత్త కోరిక వస్తుంది అవును అలాంటి వాటికి ఈ గణపతి పనిచేస్తాడు చిన్న కోరికలు సాధారణంగా జీవితానికి కావాల్సిన కోరికలు రోజువారుడివి పైగా ఇదేదో తీరిపోతే ఇవాళ ఈ ఈ సంవత్సరం దర్శనం లభిస్తే చాలా వచ్చే సంవత్సరం వద్దా అంటే ఏడాది మళ్ళీ కోరుకుంటా కొత్తగా కదా ఆ కోరికకి ఆయన మోక్షకారకుడుగా ఉంటాడు గణపతి ఎడం వైపుకి అదే ఇటువైపు కుడివైపుకి తొండం తిరిగి ఉంటే అని చెప్తారు ఎట్లా ఉన్నా అర్జం చేసుకోవచ్చమ్మా అంత సూక్ష్మంగా చూసి ఇలా ఉంటే పనికిరాదు పనికి వస్తుంది అలాంటి మాటలు తప్పు చుండం ఎటువైపు ఉన్నా పూజకు పనికి వస్తుంది సాధారణంగా ఎడం వైపు ఉన్నది ప్రసన్నుడు తేలికపాటి పూజతో ప్రసన్నుడవుతాడు అన్న మాట మాత్రం మనకు వినపడుతూ ఉంటుంది మన ఇంట్లో ఇది ఉంది కుడివైపు తిరిగితే మంచిది కాదేమో గుళ్ళో ఇచ్చేయాలేమో అలా భయపడద్దు అలా ఆలోచించక్కర్లా అసలు ఎటున్నా దైవం దైవమే దైవారాధన దైవారాధన మనం రోజు ఏం చేసుకుంటామో మనం ఏం చేసుకుంటామో అదే చేద్దాం ఒకవేళ మనకి శ్రద్ధాభక్తులు తక్కువగా ఉన్నాయనుకో కొంచెం వాటిని పెంచుకుంటే సరిపోతుంది సరిపోతుంది అంత అనుమానపడాల్సిన పని లేదు మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఇంకా కొత్త కొత్తవి అమ్మవారిని కూడా ఉంచుకోవాలా ఎప్పుడైనా వినాయక చవితిలో అమ్మవారిని పెట్టావా జయా నువ్వు అస్సలు లేదు రమ్మగారు అదొక పెద్ద ప్రశ్న నీ కూడా ఉంది కదా అదే క్వశ్చన్ అమ్మవారిని పెట్టాలని ఎవరో చెప్పారు మనం ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు చేయాల మనం ఇన్ని గణేష్ పండాలు చూస్తాం ఎన్ని చూస్తాము అవునవును ఊరంతా దేశమంతా చూస్తామా ఎక్కడైనా అమ్మవారు పక్కన ఏవో విగ్రహ స్వరూపాలాగా పెడతారు కానీ గౌరీ ప వినాయకుడి పక్కన గౌరీదేవి అమ్మవారు తల్లి కూర్చొని ఆశీర్వదిస్తున్నట్టు థీమ్ లాగా ఎక్కడైనా పెడతారేమో గానీ సాధారణంగా కనపడదు అవును అవును కాకపోతే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే ఈ గవి చవితి ముందు వచ్చే అని గౌరీ తృతీయ అంటారట బెంగాల్ ఆ వైపు చేస్తారు ఈ తది అని వినాయక చవితి ముందు వచ్చే తది ఉంది కదా దాన్ని గౌరీ తృతీయగా భావించి అమ్మవారిని అర్చిస్తారట కొన్ని ప్రాంతాల్లో బెంగాల్లో బాగా కనపడుతుంది ఒరిస్సాలో అక్కడ కూడా ఉన్నట్టుంది మనకైతే మనం చూడడం రమ్మగారు మనకు తెలియదు ఈ తృతీయలు చేసేవి ప్రథమాష్టమి ఈ గౌరీ తృతీయ అవన్నీ కూడా నార్త్ ఇండియా వాళ్ళు చేసేవి మన ప్రాంతాల్లో అలా చెయ్యము తదినాడు అర్చించుకుంటే అర్చించుకోవచ్చు అది మన మన పద్ధతి కాదు మనం ఎప్పుడు కూడా ఆ ఈ అర్చనలు వ్యవహారాల్లో కొత్త వాటి జోలికి వెళ్ళకూడదు నీకు చిన్న దెబ్బ తగిలిన చిన్నది ఏదైనా మనం పొరపాటు చేసామా తప్పు చేసామా చేయకూడదు ఏదైనా చేసామా ఇలాగే చేయాలా అలా చేయాలా ఇలాగో అలాగో కాకుండా ఇంకెలాగో చేయాలా రకరకాల అనుమానాలు ఎందుకు వచ్చిన కాంప్లికేషన్స్ కొత్త రకాలకి పోవద్దు మనం ఏం చేసుకుంటామో అట్లా చేసుకోండి ఒక కళ్ళకి మళ్ళీ అందులో అనుమానాలు కూడా ముందు రోజు గణపతిని తెచ్చి మర్నాడు పొద్దున పూజ చేసుకునే విధానం కనపడుతుంది కొన్ని చోట్ల నిద్ర చేసిన గణపతి పనికి రాడంటారు మేము మట్టి వినాయకుడితోటే చేసుకుంటాము మా మట్టి మట్టినాయకుడిని ఆ రోజు ఉదయమే తెచ్చుకోవటం మా ఇంట్లో పద్ధతి చాలా చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాం పిల్లలకి కలర్ఫుల్గా ఉండే విగ్రహాలు చూసి కలర్ అంటే పార్స్ ఇన్వి అవి చూసి తర్వాత ఏమో ఈ మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూసి వాటి వాటికి పూజ చేసుకోవాలని సరదా పడతారు అది పెట్టి మట్టి వినాయకుని కూడా పెట్టుకుని పూజ చేసుకోండి నీళ్లలో వేస్తే కరిగిపోయే దాన్ని పెట్టుకోండి స్వామిని అలాంటి విగ్రహాన్ని పెట్టండి పిల్లలకి సరదా అయితే అది కూడా ఒక పీట మీద పెట్టి వాళ్ళతో అక్కడ కూడా పూజ చేయించవచ్చు దాన్ని నీటిలో కలపక్కర్లా దాచిపెట్టుకోవచ్చు మేము ఒక సంవత్సరం ఎప్పుడో రంగులు వేసిన మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నాం అదే ప్ల మన ఏమంటారు టెరాకోట మా అబ్బాయి తెగేడ్చాడు ఆ వినాయకుడిని వదిలిపెట్టడానికి వాడికి మూడు నాలుగేళ్ళ వయసు అప్పుడు బాగున్నాడు గణపతి నేను వదిలిపెట్టద్దు షోకేస్లో పెట్టుకుందాం రోజు దండ పెడతాను నేను రంగు వేసే వాడు కూడా కొన్ని కలర్స్ ఆల్రెడీ ఉన్న రంగులకి మళ్ళీ కొంచెం అలంకారం చేసేది పెయింట్స్ అవి వేసే అలవాటు ఉన్నవాడు కాబట్టి ఏళ్ళు ఉన్నాయి అంతే ఎంత ఏడ్చాడో నేను మళ్ళీ తీసుకురాలా ఇంకోసారి తర్వాత ఏం చెప్పానంటే వాడికి నచ్చ చెప్పడం ప్రాక్టీస్ చేశాను నేను ఇప్పుడు సంగతితో చెప్తున్నాయి అట్లా తేయకూడదు నీకు అలా కావాలనుకుంటే మామూలుగా తెచ్చుకుని షోకేస్ లో పెట్టుకుందాం లేదా మట్టి వినాయకుడిని రంగులు వేసుకుని పెట్టుకో కానీ పండ కోసం వినాయక చవితి కోసం తెచ్చేది మాత్రం ఆ రోజు ఉదయం అయితే తెచ్చుకోవాలి ఆ మట్టి వినాయకుడిని తగ్గి తప్పకుండా నదీ ప్రవేశం చేయించాల్సిన జల ప్రవేశం చేయించవలసిందే లేకపోతే కుదరదు తర్వాత సంవత్సరం మెల్లిమెల్లిమెల్లిగా సర్దుకున్నారు పిల్లలకు ఆ సరదా ఉంటుంది గణపతి విగ్రహం ఆ సరదాలు ఉంటాయి అలా ఉంటే ఇలా చెప్పండి గణపతికి సాంగంగా పూజ చేయటం మనకి చక్కగా వినాయక వ్రత కల్పం పుస్తకాలు దొరుకుతాయి చక్కగా పుస్తకం పెట్టుకుని చదువుకోవటం చదివి తక్క ఒక్కొక్కటి అర్ఘ్యము ఆచమనీయం వివరంగా చెప్తారు కదా అవునవును అర్ఘ్యపాద్య ఆచమనీయాలు సమర్పించి షోశోపచారాలు అన్నీ చేసి తర్వాత దూర్వాయమ పూజ గరికతోటి పూజ తర్వాత ఏమో ఏకవింశతి పత్ర సమర్పణం ఇరవై ఒక్క పత్రాలతోటి పూజ చేసుకోవటం కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు తర్వాత పచ్చి ఉండ్రాళ్ళు చేసుకుంటే కాస్త పాయసం పులహార్లు దద్దోజనాలు అవి జనరల్గా చెయ్యరు ఈ రోజున ఏదో పండగ కదా ఇంట్లో పిల్లలు ఉంటారు తింటారని చేసుకుంటారేమో కానీ సాధారణంగా చేయరు ఉండ్రాళ్ళు కొడుములు తర్వాత ఏమో పాలకాయలు కాయలు కొబ్బరి కొబ్బరితోటి లౌజులు కొబ్బరి లౌజుకి చుట్టుతా ఈ బియ్య పిండి పెట్టి ఆ తర్వాత పాల్తాలికలు అంటారు బెల్లం తాలికలు ఏవి కుదిరితే అవి ఇన్ని నైవేద్యాలను లెక్క పెట్టుకునేవి కూడా చేసుకోవచ్చు ఉండ్రాళ్ళు ఈసారి మనం బెల్లం ఉండ్రాళ్ళు కూడా చేసాం మన మన కిచెన్లో ఓ నాలుగు వేరు నైవేద్యాలు చూ చేసి చూపించాము ఈసారి ఎన్ని కుదిరితే అన్ని అన్ని వీలుని బట్టి వీలుని బట్టి నైవేద్యం పెట్టుకోవటం గణపతికి శ్రద్ధగా నమస్కారం చేసుకోవటం పిల్ల పెద్ద అందరూ కూడా కనీసం మూడు గుంజీళ్ళైనా గణపతి ముందు తీయటం మనం జీవితంలో బ్యాలెన్స్ కోల్పోతాము ఒక్కొక్కసారి అవునండి స్వభావ రీత్యా బ్యాలెన్స్ కోల్పోతుంది కోల్పోతాము స్వరూప స్వరూపరీత్యా కూడా శారీరకంగా కూడా బ్యాలెన్స్ కోల్పోతాం ఉండి తూలి పడిపోతాం అడుగులు సరిగ్గా స్వాభావికంగా పడవు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు గణపతి ఆరాధన చేసి ఆయన కోసం గుంజీలు తీస్తే ఆ సమస్య తీరుతుందని చెప్తారు ఆరాధన చేసుకోవటం పిల్లల పుస్తకాలని గణపతి దగ్గర పీటకించడం స్వస్తికి వేసి అవునవును స్వస్తికి వేయటం స్వామి దేవుడి దగ్గర పెట్టడం ఏదైనా ముఖ్యమైన సబ్జెక్టులు పిల్లలు ఎందులో టఫ్గా ఉంది వాళ్ళకి అంటే ఆ సబ్జెక్ట్ పుస్తకాన్ని తప్పకుండా పెట్టి స్వామి ముందు పెట్టడం పెట్టడం పిల్లలతోటి గరిక వేయించి చేయించడం ఇన్ని ఆకుల పేర్లు ఆకుల్ని గుర్తుపట్టేలాంటి అవకాశం ఏదైనా ఉంటే ఆ ప్రయత్నం కూడా చేయటం ఇప్పుడు మనం హైదరాబాద్ మార్కెట్లలో ఖచ్చితంగా కొన్ని దొరుకుతాయి జిల్లేడు ఆ తర్వాత ఏమో దత్తూరాత మన ఉమ్మెత్త మారేడు అవి ఇవి దొరుకుతాయా ఇంకా క్రోటన్ మొక్కలు ఎన్ని పడేస్తారో అందులో పత్రిలో పత్రిలో ఎన్ని రకాలు వచ్చేస్తాయో ప్రత్యేకంగా చూసి పిల్లలతోటే ఈ సెర్చ్ చేయించగలిగి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కోయించగలిగితే రేగు అవి దొరుకుతాయి రేగు మారేడు అవి మనకు దొరికేస్తాయి కదా పారిజాతము జాజి అవి దొరుకుతాయి దొరికినంత మటుకు పిల్లలతోటే కోయించి వాళ్ళని పూజలో ఇన్వాల్వ్ చేయండి మన తర్వాత కూడా పిల్లలు దీన్ని ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేటట్లుగా ఈ తొమ్మిది రోజులు స్వామిని యథాంగంగా చక్కగా సాంగంగా అర్చన చేసుకోవటము ప్రతిరోజు ఇప్పుడు మొదటి రోజున చేసినన్ని పత్ర పూజలు అవి తర్వాత రోజుల్లో చెయ్యరు సాధారణంగా రోజువారెడీ సాయంకాలం ఒకసారి దీపం పెట్టుకపోతున్నా సాయంత్రం దీపం పెట్టుకోవటము గణపతి షోడశ నామావళి అట్లా నామావళి స్వ స్తోత్రాలు దొరుకుతాయి కదా రుణహర్తులు గణేష స్తోత్రము ఏదో ఒకటి చదువుకోవటం చిన్న పిల్లలైతే శుక్లాబరతరం లాంటి మంచి శ్లోకాలని పిల్లలతోటి చెప్పించటము చక్కగా శ్రద్ధగా పూజ చేసుకుని తొమ్మిది రోజులు ఉంచగలిగితే కొంచెం అవి ఇవి తగలకుండా రోజు ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోవటం పళ్ళు పాలు కూడా పెట్టచ్చు ఆయనకి ఇష్టమైనటువంటి వెలగపళ్ళు కొబ్బరి తర్వాత అరటి పళ్ళు అవన్నీ అంటారు కదా ఈ రోజుల పనస గింజలు కాయలు దొరుకుతాయో లేదో కానీ పనస కూడా చాలా ప్రీతి అవును అవును నేరేడు ఇలాంటి పళ్ళని నివేదనకి అవకాశం ఉంటే అవి కూడా స్వామికి నివేది పాలవెల్లి కడతారా రమ్మగారు మీరు పాలవెల్లి కడతాం జయ పాలవెల్లి మామూలుగా ఎదురు చెక్క పాలవెల్లి ఉండేది మనం వెదురు పాలవెల్లి ఏటా ఏటా పాలవెల్లి తెచ్చుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది అవును అదే పాలవెల్లిని వాడుకునే అలవాటు ఉంటుంది ఒకే పాలవెల్లి చెక్క ఉడని పాలవెల్లి ఉండేది ఇటీవల కాలంలో ఒక ఇత్తడి పాలవెల్లిని మా చిన్నమావి గారు ఇచ్చారు ఇత్తడిది దానికి హుక్స్ ఉన్నాయి ఓ గొలుసులు ఉన్నాయి వెళ్లాడేసి దీనికి పాలవెల్లిని అలంకారం చేసుకోవటం మేము ఈ పద్ధతుల ప్రకారం చేసుకోవచ్చు వెదురుది శ్రేష్టం ఇప్పుడు కూడా వెదురు ఆ రోజున అప్పుడు దానికోసమే నిర్మించబడింది వినాయకుడిని పంపించేటప్పుడు పాలవెల్లిని కూడా తీసేస్తారు మా చిన్నప్పుడు మాకు ఒక టేకు చెక్కలతో కొట్టించారు మా నాన్న మేము అది పెట్టుకునేవాళ్ళం మా ఇంట్లో కూడా అలాంటిదే టేకుది మా అన్నయ్య ఎవరో చేయించి ఇచ్చారు అలాగే ఉంది గొడుగు పెడతారని గొడుగు ఒక చిన్న ఇది పెట్టడం అలవాటు అవన్నీ మన పద్ధతుల ప్రకారం అంటే ఇందులో ఆనమాయితీ ఉండాలా ఉండకూడదా ఇవాళ కూడా ఎవరు అడిగారు మెసెంజర్లోనూ ఇన్స్టాల్ ఆనవాయితీ లేకుండా పాలవెల్లి కట్టచ్చని పాలవెల్లికి ఆనమాయితీ ఉండాల్సిన అవసరమే లేదు మన ఒక అలంకారం స్వామికి మనం ఆయన్ని సేవించుకునే విధానాల్లో పాలవెల్లి ఉంది అది కట్టడం వల్ల ఏదో అవుతుంది కట్టకపోతే ఇంకోటి ఏదో అవుతుంది అలా ఏమనుకోకండి అలంకారం ప్రాయంగా ఆయన్ని మనం ఎంత బాగా సేవించుకుంటున్నాము ఆయనకి ఇష్టమైనవన్నీ ఇలా వేలాడేసి ఆయన అక్కడ కూర్చోబెడుతున్నాం అవునవును అంతే కదా అట్లాంటిదే కాబట్టి ఆనమాయితీ అవసరం లేదని నేను భావిస్తాను దానికి నేను ఆవిడకి అదే మాట చెప్పాను ఆన్మాయిత ఎక్కర్లేదమ్మా మీకు అవకాశం ఉంటే చక్కగా పాలు వెల్లి కట్టుకోండి ఆయన్ని సేవించే విధానాల్లో అదొక విధానం అంతే కథ చదువుకోవటం కథ చదువుకోవటం కథ చదువుకుని అక్షంతలు నెత్తి మీద వేసుకోవటం కొన్ని స్వామి మీద వేయటం కాస్త అక్షంతలు ఇంకా పెద్దవాళ్ళు కథ వినని వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ సమయంలో లేని వాళ్ళ నెత్తి మీద కూడా ఆ అక్షంతలు వేస్తే చవితి నాటి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు రాకుండా ఉంటాయని ఆ కథని అక్షంతలు శిరసం దాచాలంటే ఇప్పుడు శ్రద్ధగా చేయాలని పాయింట్ అక్కడ అక్షతలు పెట్టుకుని కూర్చోటం కథ అంతా వినటం అప్పుడు అక్షతలను స్వామి తీసి మన మీద వేసుకోవాలంటే ఎంత శ్రద్ధగా కూర్చోవాలి నువ్వు అక్కడ నువ్వు అంత శ్రద్ధగా గణపతి ఆరాధన చేస్తే నువ్వు చంద్రుడిని చూసినా నీకు నీలాప నిందలు రావు అని వినాయక చవితి కథ నిరుడు మనం ఒక వీడియో చేసాం కథ చెప్పిన వీడియో కథ అవకాశం ఉంటే ఆ కథ చూడండి మన వాళ్ళు ఎట్లాగూ వేస్తారు కథ పెట్టుకోవటం హాయిగా వినేయటం స్టోరీని కథ విన్నా చాలు అంతే శ్రద్ధగా భక్తి మరియు శ్రద్ధ వినాయక చవితి పర్వదినాన ఇటు ఇతరులతోటి వాదనలకు దిగబోకండి గొడవ పెట్టుకోవద్దు పిల్లల్ని కేకలేకండి మీరు కూడా విసిగిపోటాలండి విసిగి పుట్టి చేయలేపోతుంటే చేయగలిగిందే చేసుకోండి అది అది శక్తికి మించి ఏదో చేసేసి వినాయకుడిని సంతృప్తి పరుద్దాం అనుకోవద్దు దానివల్ల మీ విసుగు మీరు రుసురుసాధుమతో మా వల్ల భక్తి తగ్గిపోతుంది కరెక్ట్ అండి శక్తి అనుసారమే చేసుకోండి ఎంత చేయగలిగితే అంతే చేసుకుందాం ఈసారికి మా ఒక మూడు రోజులు ఉంచుకున్నాం అనుకో ఇవాళ రెండు ప్రసాదాలే నివేద్యం అంటారు రేపు పెట్టండి ఇంకో రెండు అంతే వినాయకుడు ఉంచుకుంటాం కదా మర్నాడు పెట్టచ్చు మనం నాలుగు పదార్థాలు చేయదలుచుకున్నాము ఇవాళ రెండు రేపొకటి ఎల్లుండి ఒకటి మూడు రోజులు మూడు చక్కగా రకరకాలు చేసుకోవచ్చు ఇలా ఆలోచించి చేసుకోండి మా పూజ ప్రధానమైంది భక్తి మరియు శ్రద్ధ పిల్లల్లో ఈ పూజా విధానం పట్ల ఆసక్తి రేకెత్తించడం కూడా చాలా ముఖ్యమైన విషయంగా జ్ఞాపకం పెట్టుకుని పిల్లల్ని కూడా పూజలో ఇన్వాల్వ్ చేయండి క్రమంగా వాళ్ళతో చదివిస్తుంటే మెల్లిగా పూజా విధానం పట్ల ఆసక్తి పెం పెంపొందుతుంది ముందు త రోజుల్లో వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోగలుగుతారు దూరంగా ఉన్నా కూడా సంతోష్ గారు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సుమంటీవి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు